హాయ్ వ్యూర్స్, రాంగపుల వర్మ లాంటి వాడు కనుక ఉన్నట్టయితే రాజకీయ నాయకుల పని కూడా చాలా సులభం అవుతుంది. ఏది, వాళ్ళ పార్టీలో అటువంటి వాడు అక్కడ ఉంటే చాలన్నమాట. తాజాగా ఏమైందంటే, రాంగపుల వర్మ ఏ రాజకీయ పార్టీ కాదు, కానీ తాను ఎవరైనా టార్గెట్ చేసినా లేదు తనని ఎవరైనా టార్గెట్ చేసినా వారిని మాత్రం వదిలిపెట్టడు. ఏ రకంగా మరలా బూతులు ఇచ్చడం ఏం తిట్టడు, కానీ నిజాలని చెప్తాడు. ఆ నిజాలు కూడా ఎలాగా, ఇంకా చాలామంది కూడా రాంగోపాల్ వర్మకు తోడయ్యే విధంగా. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఆల్రెడీ గుడివాడలో ఏకంగా క్యాజినో రన్ చేస్తూ కొడాలి నాని ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో డబ్బులు చేతులు మారేలా చేశాడు. ఇదంతా కూడా చట్ట విరుద్ధమైనదే, ఏంటి అసలు ఇది అని చెప్పేసి బీజేపీ టీడీపీ మొత్తం రేంజ్లు వేసుకున్నారు. అయితే వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి ఏం స్పందించలే, కానీ దాని తాలూకు ఫుటోలు, ఆటలకు సంబంధించి ఎంత డబ్బులు మరి ఇది ఏంటి మొత్తం కూడా బయటకు వస్తున్నాయి కదా. ఇక ఇప్పుడు రాంగపుల వర్మ స్పందించున్నాడు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి టికెట్ల విషయంలో, ఏది సినిమా టికెట్ల విషయంలో గట్టిగేసుకుంటూ ఉన్నాడు. దేనికి ఏ రేటు ఎవరు పెట్టాలి, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటిని, అందులో మంత్రులు ఉన్నారు, నార్మల్ వాళ్ళు ఉన్నారు, అందరిని కూడా. తాజాగా ఇప్పుడు ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నా, నేను పొగుడుతున్నా, జై గుడివాడ అని అంటూ అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం బయట పెట్టేశాడు. ఏం బయట పెట్టాడు, గోవా, లాస్ వేగాస్, ప్యారిస్, లండన్, అక్కడ ఉన్నటువంటి క్యాజినోలు ఏవైతే ఉన్నాయో వాటిని తలదన్నే విధంగా గుడివాడలో కూడా క్యాజినోలు ఏవైతే పెట్టున్నారో దానికి నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా, జై గుడివాడ. గుడివాడలో ఉన్నటువంటి వాళ్ళు గోవాకు వెళ్తారు, కానీ గోవాలో ఉన్న వాళ్ళు గుడివాడకు రారుగా. కానీ అటువంటి వారిని కూడా గుడివాడకు తీసుకొచ్చారంటే ఎంత గొప్ప. ఎవరైతే దీనిని స్వాగతించడం లేదో, ఎవరైతే దీనిని మెచ్చుకోవటం లేదో, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తున్నట్టుగా ఆ నగరాలతో పోటీ పడి మరి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది గుడివాడ. ఇదిగో ఈ క్యాజినోలే దానికి నిదర్శనం అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదంటే లోకల్గా నార్మల్ వాళ్ళు మీతో చెప్పింది ఏంటంటే, మొన్న ఈ పండుగ సందర్భంగా ఏకంగా వీళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకుడు అతను గుడివాడ ఎమ్మెల్యే ఆయన చెందిన ఫంక్షన్ హాల్ అని ఏదో అంటున్నారు, కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ సమయంలో దానిలో అంట ఈ క్యాజినో టైప్ మొత్తం కండక్ట్ చేసి లోపలికి ఎంట్రీయే 10,000 రూపాయలట. ఇక అక్కడ గ్యామ్లీ రిలేటెడ్ ఏంటి, ఈ క్యాజినో రిలేటెడ్లో ఉన్నటువంటి ఆటలు ఏంటి, పాటలు ఏంటి, ఓ అబ్బా ఆస్ట్రేలియా నృత్యాలు కూడా ప్రదర్శించారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నిజమెంత అబద్ధం ఎంత లోకల్ పోలీసులు తెలియాలి, ఆ రాజకీయ పార్టీలు తెలియాలి, అంటే అటెండ్ అయిన వాళ్ళకి తెలియాలి. సో ఈ విడిగా నేను కమ్యూనికేట్ చేయదలుచుకున్నది ఏంటి, సింపుల్గా ఒకే ఒక్కటి, రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి నాకు ఇష్టమని అంటూనే ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, వారు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సినిమా టికెట్ సంబంధించి దాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇక ఇక్కడ కూడా జై గుడివాడ అంటూనే కొడాలని నన్ను పొగుడుతూనే అసలు అక్కడ జరిగింది ఏంటంటే మొత్తం కూడా బయట పెడతా ఉన్నాడు. అంటే మొన్న లోపల ఎంట్రీయే 10,000 అంట, అండ్ అక్కడ జరిగింది ఏంటి అన్నప్పుడు అన్నీ కూడా చట్ట విరుద్ధమైనవే. మరి ఏ రకంగా అవన్నీ జరుగుతా ఉన్నాయి. గతంలో ఈయన అనుకుంటున్నా తెలిసి పేకాట ఆడితే ఏమైంది మహా అయితే ఫైనాన్స్ తర్వాత మరలా ఆడుకుంటారు, దాన్ని పెద్ద ఇదిలా చూపిస్తారేంటి, నేనే దాడులు చేయమని చెప్పాను సంతలు ఈవెన డిఫరెంట్ వేలా మాట్లాడినాడు. అసలు అంటే తప్పుని కూడా గొప్పగా చెప్పుకోవడం కావచ్చు, లేదంటే తప్పును కూడా చాలా చిన్నదిగా దాన్ని చూపించడం కావచ్చు, ఆ తప్పున తప్పు కదా అంటే చెప్పడం కావచ్చు, లైక్ కొత్త ఫార్మాట్ అన్నమాట అది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా, దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఇటువంటివన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి. ఒకవేళ బయట పడ్డాయి అనుకోండి, అందులో తప్పేముంది అన్న వేళ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కారణం అధికార పార్టీ కదా, సో వాళ్ళు ఏది మాట్లాడితే చెల్లిద్ది. ఎందుకంటే పోలీసులు వాళ్ళు చెప్పు చేత, ఐ మీన్ సారీ, పోలీసు వచ్చేసి వారు ఏది చెప్తే దానికి తగ్గట్టుగానే కదా ఉంటూ ఉంటారు. ప్రజెంట్ జరుగుతుంది అదే కదా, ఏ రాష్ట్రమైనా సరే పోలీసులకి సపరేట్ రూల్సు రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయంటే ఉంటాయి, కానీ వాళ్ళేంటి అధికారం ఉన్న వాళ్ళు ఎవరే చెప్తే అదే చేస్తూ ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీ ఈ పోలీసులను పాపం ఆ రకంగానే ఉపయోగిస్తూ ఉంది. ఆ విషయం పోలీసులు చూసినప్పుడు బలి జాలేస్తూ ఉండేది. ఈ పోలీసులు ఏం చేస్తారు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు పైన బాసుల యొక్క ప్రజలను అంతా కూడా ఏం చేస్తారు, తీసుకెళ్ళి సామాన్య మీద చూపిస్తూ ఉంటారు, గొడ్డును మొదలెట్టు బాగుతూ ఉంటారు, తిడతా ఉంటారు. సరేండి, సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు ఇదిగో ఈరోజు రాంగోపాల్ వర్మ చెప్పినట్టుగా కొంతమంది ఏమో దాన్ని ఓ రేంజ్లో డెవలప్మెంట్ అని చెప్పి స్వాగతిస్తున్నారు, మరి కొంతమంది ఏమో అది డెవలప్మెంట్ ఏంట్రా బాబు, అసలు ఆ కల్చర్ ఏంట్రా బాబు, భ్రష్టు పెట్టిస్తున్నారా బాబు అని అంటా ఉన్నారు. మీరు చెప్పండి, రాంగోపాల్ వర్మ చెప్పినట్టుగా దాన్ని డెవలప్మెంట్ అని చెప్పి స్వాగతిద్దామా, లేదు అన్నప్పుడు భ్రష్టు పెట్టిస్తున్నారు ఏంటిది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తామని చెప్పేసి మనం కూడా అయ్యో పోలీసులు ఇవి కూడా చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి లోపల మదన పడిపోదాము కింద కాంపడిపోతే చెప్పండి.